యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యాం సినిమా విడుదలకు సిద్ధం అయింది వచ్చే నెల పదకొండవ తారీఖున భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మళ్లీ పుంజుకున్నాయి గతంలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించి సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు పాన్ ఇండియా ఈవెంట్ అంటూ జాతీయ స్థాయి ఈవెంట్ అంటూ ఆ కార్యక్రమానికి మంచి ఊపు తీసుకొచ్చారు జాతీయ మీడియాలో సైతం రాధశ్యాం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మంచి కవరేజ్ దక్కింది ఇప్పుడు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ స్థాయి ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం కనిపించడం లేదు ఎందుకంటే ఇంతకు ముందే భారీగా చేశారు కనుక ఇప్పుడు నార్మల్ గానే ప్రమోషన్ చేయాలని భావిస్తున్నారు మళ్లీ ఆ స్థాయి ప్రమోషన్ కార్యక్రమాలు అంటే మరింత ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా మేకింగ్ దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు పట్టడం వల్ల ఇప్పటికే భారీగా బడ్జెట్ పెరిగింది కనుక మరింత ఆలస్యం చేసి మరింతగా ప్రమోషన్ చేయడం వల్ల అదనపు బడ్జెట్ తప్పితే మరేం లేదు అందుకే సినిమా ప్రమోషన్ విషయంలో తక్కువ బడ్జెట్తో వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది అయినా ఇప్పటికీ రాధేశ్యాం అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి ఉంది కనుక రాధేశ్యాం సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు దాదాపు పదివేల స్క్రీన్స్లో ఈ సినిమా విడుదల కాబోతుంది కనుక ఓపెనింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అంటూ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి